టీడీపీ పాలన డ్వాక్రా చెల్లెమ్మలకు డ్వాక్రా చూపించి బ్యాంకు రుణాలు కట్టొద్దని, బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని సింగారించుకునే రీతిలో మేమే విడిపిస్తామని, మీరు మాత్రం కంగారు పడి మరొకరికి ఓటు వేయవద్దని చెప్పి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అని ఆస్తి చూపించారు బాబు, మోసగించారు టీడీపీ నవాబు. ఈ మాట అంటే టీడీపీకి బుర్ర ఖరాబు, అందుకే వాళ్ళు చెప్పలేరు. దీనికి జవాబు అని మాత్రం చెప్తున్నాను అధ్యక్ష, నిజం. ఎందుకంటే ఏ మాట, ఏ ఒక్క స్కీమ్ కూడా ఏదైనా దానికి చెప్పమంటే చెప్పలేరు అదే అధ్యక్ష. అలాగే కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి, మాట తప్పని భాషరా నాది సోదరా అని చెప్పి ఇప్పటికే 12,500 కోట్ల రూపాయలను జీరో వడ్డీ రుణాల కోసం 2,500 కోట్ల రూపాయలు వెరసి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి డ్వాక్రా చెల్లెమ్మలకు ఆదుకున్న ఆపద్ బాంధవుడు మనసరిగిన మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే వాహన మిత్ర ద్వారా 10,000 కానీ, జగనన్న చేదోడు వాళ్ళ 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, సంవత్సరానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, ఇలా ఎన్నో నవరత్నాలు జగనన్న జయకేతన పతాకాలని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే మనకేంటంటే ఏ చూడండి ఎలా బ్రహ్మాండమైన లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు మనం సాధించుకొని, ఎదుటివాడికి మాట్లాడడానికి మాట రాక ఏమనలేక ఏంటంటే ఇంత రిజల్ట్స్ అన్నీ కూడా అధికార బలంతో చేస్తున్నాను ఓ పక్క, ఏమేలాగ చెప్పడం తప్ప ఇంకో మాట అనలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి నేను అందుకే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో అన్నలగల అన్నా, అందరికన్నా మిన్నా, ఆయన మనసు చల్లని వెన్న, వివక్షత సున్నా, ఆయనే మన అన్న, అది నేను అనాలన్నా మీరు అందరూ అనాలిగానే, ఆయనే మన అన్న జగనన్న. మరి ఇది పరిస్థితి అధ్యక్ష. ఈ సందర్భంగా అందుకనే నేను ఇంకా చాలా చెప్పాలంటే చెప్పొచ్చు కానీ అధ్యక్ష, కానీ యాక్చువల్లీ ఈ సందర్భంగా ఒక మాట అయితే, అంతకుముందు బెల్ల కొట్టేస్తున్నారు, బెల్ల కొడితే జల్ల కొట్టినట్టు ఉంటుందని అన్నాను కాబట్టి మీరు బెల్ల కొట్టలేదని తెలిసి మీ చూపులో అర్థమైంది. అందుకనే ఈ సందర్భం శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక పాట చరణం నాకు ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. మరి ఇదేంటంటే మరొక రకంగా ఏదో మెప్పు కోసం గొప్ప కోసం కాదు, ఆ ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు చెప్పింది, సమ సమాజ నిర్మాణం మన ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం, ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన ఆంధ్రదేశం, అందించనులే శుభ సందేశం, అదే జగనన్న సందేశం. నన్ను బెల్లగొట్టడం లేదా? యూ గాట్ మై మైండ్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మినిస్టర్ గారు, ధర్మశ్రీ గారు చాలా వరకు కవర్ చేసినారు. కాబట్టి ఈరోజు మన